వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల చదివింది అనంతపురం రూలింగ్ కర్నూల్ అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చేతో ఊచకోట కోస్తా నా కొడక సిద్ధప్ప కాపుగాసిన కర్నూలోళ్ళు చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు కమ్ముకొస్తున్న కడపోళ్ళు కతిగట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తాండారు ఎండ నడినెత్తికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరువేసి పోదాం చివరి తల తెగే వరకు కత్తి బదలను చెయ్యి మార్చను ఒంటి చేత ఊచకోట కోస్తా నా కొడక मन दर तरवा मन दरल सीम लत्ति पटकूदी ने कत्ति पटकना परपति कोसमो पेतन कोसमो का అది నా పని ముందు తరాల వాళ్ళు నాకు ఇచ్చిన బాధ్యత నాయకత్వం మన వారసత్వం నాది ఫ్యాక్షన్ కాదు సేమ మీద ఎఫెక్షన్ సేమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేను ఒకడిని కత్తి పట్టుకున్నాను పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు అది నా పని ముందు తరాల వాళ్ళు నాకు ఇచ్చిన బాధ్యత నాయకత్వం మన వారసత్వం నాది ఫ్యాక్షన్ కాదు సేమ మీద ఎఫెక్షన్ నరికి నరికి బోర్ కొడుతుంది రాని నా కొడుకుల్ని ఈ తెలుగోడు నరకడ ఎలా ఉంటుందో తెల్లలు ఆ సిద్ధప్ప ఎదురుపడి గెలవలేని కొడుకులు దొంగ దెబ్బతి ఇయ్యాలని చూస్తా ఉంటారు నువ్వు పూళ్ళో లేవని తెలిసి పాత ప్లేసుల్లో నరికి నరికి బోర్ కొడుతుంది రాని నా కొడుకుల్ని ఈ తెలుగోడు నరకడ ఎలా ఉంటుందో తెల్లలు ఒరేయ్ నాతో ఎవరు తలబడినా వాడి ముందుండేది మూడే దారులు మారిపోవాలి పారిపోవాలి లేదా చచ్చిపోవాలి ఒకటి నీ నాయన వాడుకున్నాడు ఇక మిగిలింది రెండే మారిపో లేదా సీమ వదిలి పారి చిన్న కేశవరెడ్డి సౌండ్ చెయ్యకు కంటం కోసేస్తా రేయ్ ఈ రాజసీమలో ఏ సెంటర్ అయినా సరే ప్రతుటూర్ చిత్తూర్ కడప కర్నూల్ ఏ సెంటర్ అయినా సరే పర్లా నీ బలాన్ని బందుగణాన్ని మొత్తాన్ని తీసుకురా ఒక్కనే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా వస్తావా మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా నరికేస్తా నరికేస్తా సౌండ్ చెయ్యకు కంటం కోసేస్తా రేయ్ ఈ రాజసీమలో ఏ సెంటర్ అయినా సరే ప్రతుటూర్ చిత్తూర్ కడప కర్నూల్ ఏ సెంటర్ అయినా సరే పర్లా నీ బలాన్ని బందుగణాన్ని మొత్తాన్ని తీసుకురా ఒక్కనే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా వస్తావా మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా నరికేస్తా నరికేస్తా మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడురా ఈ రాయను ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది దానికి భవిష్యత్తు ఉండదు మీరు బోట్లేసుకొని సముద్రం మీదకి వెళ్ళాలన్నా మీ ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయవల్లే చాలయ్య అవునండి ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఏమన్నా సముద్రం అనుకుంటున్నారా ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉండదు తీసుకెళ్లడమే నన్ను
బతికిస్తుంది నా ప్రాణం కాదరా పగ నీలాంటోళ్ళు నాతో వచ్చినా చచ్చినా ఆని చావు నాదే సీమ సావంటే శత్రువు గుండెల్లో కత్తి దిగాల ఆడి రక్తంతో ఈ సేయి తడవాల అది సావంటే నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు